హాయ్ హలో అందరికీ. సో అందరు ఎలా ఉన్నారు? సో బాగున్నారా? సో ఈరోజు అయితే మేమైతే ఒక బ్లాగ్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఏం బ్లాగ్ అంటే, సో ఈరోజు అయితే ఫిలిం నగర్ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. సో మా అమ్మమ్మ వచ్చింది కాబట్టి మా అమ్మమ్మ కోసం అయితే ఒక బ్లాగ్ అయితే చేస్తున్నాము. సో ఏంటంటే మార్నింగ్ 11:30కి అయితే వచ్చాము. సో కొంచెం లేట్ అయితే అయింది గాయస్. సో మార్నింగ్ మరి టెంపుల్స్ ఓపెన్ ఉంటాయో మరి క్లోజ్ ఉంటాయో తెలియదు. సో ఇంకా మా అమ్మమ్మ కోసం అయితే వచ్చామన్నమాట. సో ఇంకా ఏంటంటే మీకోసం అయితే ఒక బ్లాగ్ అయితే చేస్తున్నాము. సో మీకు ఇది నచ్చుతుందని నేను అయితే అనుకుంటున్నాను. సో మొత్తం ఎండ్ దాకా అయితే చూసేయండి గాయస్. ఇక్కడ ఇక్కడ కడుక్కుంటా కాలు. నేను దిగుతున్నాం, వెళ్తున్నా. మీరు టెంపుల్ కి వచ్చిన ఎన్నో డేస్ తర్వాత అయితే నేను ఫిలిం నగర్ గుడికి అయితే వచ్చిన. సో ఇప్పటికే ఇప్పుడైతే చూస్తున్నా లోపలికి వచ్చినాము. సో ఇదైతే గంట పడుతున్నారు. సో ఏంటిది నాగదేవత అంటే ఇది. ఇది ఇది ఏనుగు అన్నమాట. ఇదో క్లోజ్ చేసినారు. మేమైతే లేట్ వచ్చినాం కదా 11:30, ఇంకా 12 కల్లా క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇంకా క్లోజ్ చేసినారు. లేకపోతే మీరు చూపించేవాళ్ళం కదా. ఇంకా ఏదో మా అమ్మమ్మ వచ్చింది కాబట్టి ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో ఇలా ఉంటాయన్నమాట టెంపుల్ అయితే ఫిలిం నగర్ టెంపుల్. సో అన్ని అయితే క్లోజ్ చేసినారు. అదూ అన్ని క్లోజ్ చేసినారు. ఇంకా మా అమ్మమ్మ కోసం అయితే వచ్చినాను కానీ క్లోజ్ అయితే చేసినారు. మా అమ్మమ్మ ఏదో ప్రసాదం ఉందని చెప్తుంది. ఏం ప్రసాదం అమ్మ? ఇంకా బంద్ చేసినారు. మమ్మీ అదే అంటుంది బంద్ చేసినారని. మమ్మీ అదే అంటుంది అనమాట మొత్తం బంద్ చేసినారు. 11:30 అయింది కదా అందుకే బంద్ చేసినారు. ఇంకా ఓన్లీ సాయిబాబా గుడి అది ఒకటే ఉంటుంది, అక్కడికి అయితే వెళ్ళచ్చు. ఇది కూడా బంద్ చేసినారు. ఇదైతే పైకి వెళ్తున్నాము, పైకి అయితే వెళ్తున్నాం అనమాట. మమ్మీ ఇదేంటి? బాగుంది ఇది. గోల్డేనా ఇది? కాదా, గోల్డా? గోల్డ్ అంటుందండి మమ్మీ. గోల్డ్ అంటే ఇక్కడ పెడతారా? తీసేసుకుంటారు కదా. గోల్డా? వెళ్ళామమ్మా. బాగున్నాయి మెట్లయితే, చాలా బాగున్నాయి, చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కెమెరాస్ కూడా తీయనివ్వట్లేదు వీడియోస్ ఫొటోస్, ఎందుకు అర్థమే కావట్లేదు. ఇక్కడ ఏంటంటే అయ్యప్ప స్వామిది కదా, ఇట్లా అన్నమాట.
ఇది వినాయకుడికి. సో మొత్తం అయితే క్లోజ్ చేసినారు. సో మీరు చూస్తున్నారని ఇంకా కెమెరా ఆఫ్ చేస్తున్నా అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా క్లోజ్ చేసినారు. ఇది అయ్యప్ప స్వామిది. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట. అన్ని టెంపుల్స్ ఉంటాయన్నమాట. ఇంకో గంట కూడా కొడుతున్నారు. తెలిసిందే కదా అయ్యప్ప స్వామిది. అయ్యప్ప స్వామిది తెలిసిందే కదా ఇది గైస్. సో క్లోజ్ అయితే చేశారనమాట. సో అయిపోయిందని సో ఈ టెంపుల్లో అన్నీ ఉంటాయి అన్నమాట. అన్ని టెంపుల్స్ ఉంటాయి. ఇది నాగదేవతలు అన్నమాట. సో కొన్ని అయితే ఓపెన్ చేశారు. సో బయట నుంచి మనం అన్ని తీసుకోవచ్చు కానీ లోపలైతే అన్ని క్లోజ్ అయితే చేయదు. అది క్లోజ్ అయితే చేసినారు. సో ఇది సాయిబాబా అన్నమాట. సో పైకి అయితే వెళ్తున్నాము. సో అన్ని క్లోజ్ అయితే చేసినారు. పైకి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో ఈ ఈ గుడిలో అయితే ఈ ఫిలింనగర్లో అయితే అన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి. సాయిబాబాది ఒకటే ఓపెన్ ఉంటుంది అన్నమాట ఇక్కడైతే. సో టైం అయిపోయింది వచ్చేటప్పుడు. ఇంకా 11:30 అయింది అని చెప్పిన కదా గైస్, అందుకే ఈ సుబ్రహ్మణ్యం స్వామి అన్నమాట క్లోజ్ చేసినారు. మా అమ్మమ్మ కోసం ఇంకా వీడియో అయితే చేసినాం అన్నమాట. ఇంకా లేదు. క్లోజ్ అయితే చేసినారు. ఇది శనేశ్వరుడిది. నవగ్రహాలది. ఇది ఆంజనేయ స్వామిది. ఇది చూపిస్తా. సాయిబాబా టెంపుల్ ఇది చెప్పిన కదా. మీ దగ్గర అయితే అస్సలు వీడియో తీయనియట్లేదు. సో ఇక్కడైతే టెంపుల్ సాయిబాబా టెంపుల్ లో కూడా వీడియోస్ తీయలేదు గాయస్. ఇంక నేను మళ్ళీ మాట్లాడుతున్నా. నంది అన్నమాట. ఇక్కడ సాయిబాబా అన్నమాట. సో వీడియో అయితే తీసినాం. వీళ్ళైతే కూర్చున్నారు ఇక్కడ. అసలు వీడియోస్ కూడా అస్సలు తీయని అట్లే గాయస్. ఇంకా ఆమెకైతే ఇదే అన్నమాట. సో ఎలా ఉంటుంది గాయస్, అసలు వీడియో అస్సలు తీయని అట్లే గాయస్. అందుకే నేను ఇంకా కొన్ని దాంట్లో తీస్తలే. మేమైతే ఏదో ఇంకా తీస్తున్నా. మళ్ళీ వాళ్ళు చెప్పకుండా చూడకుండా అయితే తీస్తున్నా. నేను తిన వద్దు నాకు. గాయస్ అసలు కొన్ని వీడియోస్ అయితే తీయనియట్లేదు ఇక్కడ. ఈ ఫిలిం నగర్ టెంపుల్లో అన్ని దేవుళ్ళు ఉన్నాయి కానీ కొన్ని ఏమో. ఇంకా 11:30 అయింది కాబట్టి మేము వచ్చేసినాం 11:30కి. ఇంకా అన్ని క్లోజ్ చేసినారు.
ఇంకా సాయిబాబా గుడి ఒకటి ఓపెన్ ఉంటుంది అన్నమాట. సాయిబాబాది ఇంకా ఆంజనేయ స్వామిది ఓపెన్ ఉంటుంది ఇప్పుడు, తర్వాత క్లోజ్ చేస్తారు, మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఓపెన్ చేస్తారు. అప్పుడు ఇంకా చాలా మంది జనాలు వస్తారు అన్నమాట. ఇంకా అమ్మమ్మ కోసం ఒక వీడియో అయితే చేసినాం అన్నమాట, అమ్మమ్మ వచ్చిందని. ఇంకా కొన్ని అయితే చూపించినాం కదా టెంపుల్స్ అయితే చూడండి. సరే ఏం లేవంట అన్నం. మా అమ్మమ్మ ఇది ఏదో ఉయ్యాల ఊపుతుంది. ఏంది మమ్మది ఉయ్యాల అని నేను అనేస్తున్నా సింపుల్ గా, దేవుడిది అనమాట. మమ్మీ ఏమో తీస్తా ప్రసాదం ఇది. తిను నేను తిను నేను తిననమ్మా. గాయ్స్ మా అమ్మ తింటుంది, మా అమ్మమ్మ తింటుంది. మెల్లి తింటూ మా అమ్మమ్మ మెల్లి తింటుంది. ఎందుకు మెల్లి తింటుంది? ఉందిలే అమ్మమ్మ ఇంకా. ఇంకో నాకు గాయస్ ఇది గాయస్ నేను అయితే బయటకి అయితే వచ్చిన ఇది కూర్చుంటుంది మమ్మీ అయితే. మమ్మీ గెంటేసినారు అందుకే వచ్చింది. మమ్మీకి గెంటేసినారు, నాకు గెంటేసినారు. చూస్తున్నారు మమ్మీ మంచి తిండికి వచ్చి. ఇగో మా అమ్మమ్మ నవ్వుతుంది. నా ప్రసాదం నాకొద్దని మంచి తింటుంది, బాగున్నట్టుంది ప్రసాదం. వెళ్ళిపోదాం మమ్మీ. చూస్తున్నారు గాయస్ అన్ని చూపిద్దామంటే ఆయన చూపించట్లేదు, వచ్చినా కూడా చూపించట్లేదు వాళ్ళు. ఇంకేం చెప్పారు కొనిపించిన ఒక వ్లాగ్ అయితే చేసిన అనమాట, ఎందుకంటే వచ్చింది కాబట్టి. ఆల్రెడీ ఒక వ్లాగ్ అవుతుందని చెప్తున్నా కదా. నా ప్రసాదం కూడా మా అమ్మమ్మకి ఇచ్చేసిన నా పొద్దని. ఇంకేదైతే మంచిగా తినేస్తున్నారు, మా ముగ్గురికి అయితే గెంటేస్తున్నారు వాళ్ళు. కథం చేసింది ఇంకా మా అమ్మమ్మ కూడా కథం అయిపోయింది. కిందకి వెళ్తున్నాం. కింద ఏంటి మమ్మీ? అవి అన్ని అయితే మర్చిపోయినా గాయస్. నేను చాలా డేస్ తర్వాత వచ్చినాను. సినిమా సినిమా యాగట్లు చనిపోతే ఎక్కడికే తెస్తారు, అక్కడికి మళ్ళీ దానం పెట్టడానికి వెళ్తారు. రావణాసుడా? దిస్ ఈస్ రావణాసుడు అంట గాయస్. వీళ్ళు ఇక్కడ ఉన్నారు గాయస్. బాగుంది బాగుంది కదా అది. తలలు సిరుసులు వాడు రావణాసురుడు, ఇక్కడే ఉన్నాడు ఈ గుడికాడ మేము ఉన్నాము అని. మరి ఇంకా ఎన్నో నువ్వు. సో నాకైతే చాలా నచ్చింది టెంపుల్ అయితే. సో అన్ని దేవుళ్ళు అయితే ఉంటాయి, మమ్మీ అయితే పైన అయితే చూస్తుంది. ఇంత పెద్దదా అని చూస్తుంది మమ్మీ, ఆశ్చర్యం అయిపోతుంది అన్నమాట. మా అమ్మమ్మ కూడా వీళ్ళు దేవుళ్ళు అంటే చాలు, ఏ అసలు పంచాయతీ పెడతానే అంటారు అన్నమాట దేవుళ్ళ గురించి. గాయస్ కొన్ని దగ్గర వీడియోస్ తీస్తున్నారు, కొన్ని కొన్ని దగ్గర వీడియోస్ తీయనియట్లేదు అసలు. అన్ని క్లోజ్ చేసినారు. ఇంకా అప్పుడు ఏం ఎవరు ఉంటారు చెప్పండి? ఏమీ ఉన్నారు ఇంకా? ఇంకా మమ్మీ ఎందుకు ఇక్కడ ఆగిందో నాకు అర్థమే కాలేదు. ఏమైంది? అవును ఆ ఫోటో పెట్టినారు చూడారు. ఎవరు ఎవరు? దాసరి నారాయణ. విగ్రహం అక్కడ ఉందా? మమ్మీ నాకు సతాయిస్తుంది గాయస్. మమ్మీ గాయస్ ఇది ఫిలిం సాంబరం అంట. ఎవరైనా చనిపోయినా కూడా సినిమా యాక్టర్స్ ఇక్కడికే తీసుకుని వస్తారన్నమాట. అవును అమ్మ ఎంత వేడిగా ఉంది తెలుసు గాయస్.
నేనైతే మధ్యాహ్నం వచ్చినాం కదా, ఫుల్ లేట్గా వస్తుంది చూస్తాం. మరి అయితే ఇప్పుడు భోజనాలు అయితే పెడుతున్నారంట కదా, అందుకే ఇక్కడ కూర్చున్నారనమాట. మమ్మీ కూడా కూర్చుంది భోజనాల కోసం, మా అమ్మ కూడా కూర్చుంది అనమాట భోజనాల కోసం. ఏంటి గాయస్ నచ్చి రావడం, పంతులు వస్తారు పోతారు, నచ్చి రాకేస్తుంది గాయస్. అంటే ఈరోజు సాయిబాబా రోజు కాబట్టి భోజనాలు అయితే తప్పకుండా పెడతారంట, అందుకే నేను కూర్చున్నాను. మరి ఎప్పుడైతే నేను భోజనం అయితే చేయలేదు గాయస్, అందుకే నేను చేస్తున్నా గాయస్ భోజనం అయితే. సో ఈ వీడియో అయితే చేస్తున్నాం చూడండి. ఇంకా వెళ్తున్నారనమాట భోజనానికి. సో వీడియో అయితే తీస్తాను చూడండి ఎలా వడ్డిస్తారు అనేది. అమ్మ లేదమ్మ మమ్మీ ఏమో భోజనాల కోసమే వెయిట్ చేస్తుంది. ఇంకా అందరు భోజనాల కోసమే అనమాట. సో లైన్ కట్టాలి ఇప్పుడు భోజనాల కోసమే అనమాట. వెజ్ కాబట్టి పెడతారు వెజ్ పెడతారు. ఇంకో మూడు ప్లేట్లు తింటున్నారన్నమాట. ముందు తినేవాళ్ళన్నమాట భోజనానికి. సో తినండి, తినలేవు వేడి ఉన్నాయా? తింటున్నారు అందరూ, మా మమ్మీ అయితే తింటుంది. సాయిబాబాది కాబట్టి ఇంకా సాయిబాబా రూమ్ కి వచ్చినాం. బాగా మంచిగా తింటున్నారు అనమాట. తింటున్నాను, తింటున్నా గాయస్. భోజనాలు అయితే అయిపోయినాయి. సో వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరు తింటున్నారు కాబట్టి ఇంకా అంతే గాయస్. ఇంకా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, మొత్తం అయితే చూసేయండి. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ వస్తాం. బాయ్ బాయ్.